హాయ్ గైస్, మై నేమ్ ఇస్ తనయ్ కశ్యప్. వెల్కమ్ టు మూవీ క్లిప్స్. ఇప్పుడే యానిమల్ మూవీ చూసి వచ్చాను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్ అయితే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు, అంత మంచిగా అయితే అనిపించలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంత హైప్ ఇచ్చి, అంత మంచి మంచి సీన్స్ పెట్టి, అంత మంచి ఎమోషన్ రైజ్ చేశాక డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్స్, మంచి హైప్ ఇచ్చే సీన్స్, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో స్టోరీ కొంచెం డిఫరెంట్ వేలో అయితే వెళ్ళిపోద్ది. అండ్ స్టోరీ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఎమోషన్స్ కొన్ని మిస్ అయిపోద్ది. అసలు ఈ యానిమల్ మూవీలో ఫస్ట్ హాఫ్ ఏ పాయింట్స్ అసలు ఎందుకు అంత బాగుంది, సెకండ్ హాఫ్ ఏ పాయింట్స్ అసలు ఈ మూవీ ఎందుకు బాగాలేదు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక నిమిషం, మీ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటే వెంటనే కొట్టేయండి. ఓకే, డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా హ్యాండిల్ చేసే. అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్, మెయిన్ పాయింట్ ఏంటనేది ఫస్ట్ హాఫ్లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసే. అండ్ ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. లవ్, యాక్షన్, డ్రామా, ఎమోషనల్ సీన్స్, మంచి హైప్ ఇచ్చే ఎలివేషన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేసే. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. ఏదైనా ఈ ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉంది అంటే లవ్ పోర్షన్స్. అంటే ఆ లవ్ స్టోరీ కూడా ఏం బ్యాడ్గా లేదు, బాగానే ఉంది. బట్ లైట్గా అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ అయితే కొంచెం అలా గుర్తు చేసింది. అండ్ దాని యొక్క వైబ్స్ కూడా కనిపించింది. సో దట్స్ వై నాకు అంతగా లవ్ స్టోరీ మీద నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. బట్ మిగతా అన్ని ఎమోషన్స్, మిగతా అన్ని ఎలివేషన్ సీన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఓ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మేబీ 30 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్గా ఉంది. అసలు యాక్షన్ సీక్వెన్స్ వచ్చే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పటికీ ఆ మైండ్లో ఆ మ్యూజిక్ అయితే నడుస్తుంది నాకైతే. ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. బట్ యాక్షన్ స్టార్టింగ్ నుంచి మంచి హైప్ ఇచ్చిన, బట్ ఎండింగ్ ఫైట్ వచ్చేసరికి మాత్రం కొంచెం ల్యాక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్పెషల్ ఆ మిషన్ గన్ సీన్స్ అయితే. ట్రైలర్లో ఆ మిషన్ గన్ సీన్స్ చూసాక ఇదేదో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఇచ్చే సీన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అంతేం లేదు. విక్రమ్, ఖైదీ, KGF 2లో ఆ మిషన్ గన్స్ పెట్టి షూట్ చేసి సీన్స్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. ఈ మూవీలో కూడా మిషన్ గన్ పెట్టి షూట్ చేసి సీన్ పెడితే సెంటిమెంటల్గా హిట్ అయిపోద్దేమో అనుకుని పెట్టేమో తెలియదు. కానీ నాకైతే ఆ మిషన్ గన్ షూట్ చేసే సీన్ అయితే అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. బట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసే సీన్స్ కానీ, గొడ్డలతో ఫైట్ చేసే సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఈస్ గుడ్. బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్. కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హైప్, ఆ ఎమోషన్స్ అనేది సెకండ్ హాఫ్లో అది క్యారీ అవ్వలేదు. అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏదో చెప్పాలని స్టోరీని ఇంకో వేలో ఏదో నడిపించాలని ట్రై చేశారు. అది మిస్ ఫైర్ అయింది. అండ్ ఎమోషన్స్ కూడా మిస్ అయిపోయింది. యాక్చువల్గా సెకండ్ హాఫ్లో అనవసరమైన అడల్ట్ రొమాంటిక్ సీన్స్ ఎక్కువ పెట్టారు. ఈ సీన్స్ చూసిన సేపు అసలు ఈ సరసాలు మాకు ఎందుకు చూపిస్తున్నావు, స్టోరీలో ఇదేమైనా ఇంపార్టెంట్ పాయింటా అని చిన్న డౌట్ అయితే వచ్చింది. ఆ రొమాన్స్ చూడడానికి సరదాగా బాగానే ఉంటుందేమో, కానీ స్టోరీకి ఎమోషన్స్కి మాత్రం కంటిన్యూటీ పోద్ది. అండ్ మేబీ మీ ఆ ఎమోషన్ కానీ ఆ స్టోరీ నడిపించే స్క్రీన్ ప్లే కానీ మీకు అంటే నచ్చితే మంచిది, అప్పుడు సెకండ్ హాఫ్ చూడడానికి బాగుంటుంది. కానీ ఒకవేళ ఎందుకు ఈ సీన్స్ పెట్టడం వేస్టే అని అనిపించింది అనుకో, మీకు బాగా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు అయితే వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో బిగ్గెస్ట్ సాడ్ థింగ్ ఏంటంటే, మెయిన్ విలన్ అయిన బాబీ డియోల్ని చాలా లేట్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మేబీ మూవీ స్టార్ట్ అయిన ఒక 2 అవర్స్ తర్వాత అనుకుంట బాబీ డియోల్ క్యారెక్టర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. నేనైతే మూవీ చూసాను సేపు మేబీ బాబీ డియోల్ని ఇంటర్వ్యూ బ్లాక్లో ఇంట్రొడ్యూస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఇంట్రొడ్యూస్ చేస్తాననుకుంటే స్టోరీకి అవసరం లేని ఏదో అనవసరమైన రొమాన్స్ సీన్స్ చూపించి మెయిన్ విలన్ అయిన బాబీ డియోల్ని లాస్ట్ 45 మినిట్స్ ముందు ఇంట్రొడ్యూస్ చేస్తారు. యాక్చువల్గా ఈ పాయింట్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే బాబీ డియోల్ ఇంట్రడక్షన్ ఒక క్రూయల్ విలన్కి సరైన ఇంట్రడక్షన్ అనిపించేలా చూపిస్తారు. అండ్ ఆ సీన్ చూస్తే ఈ మూవీకి యానిమల్ అని టైటిల్ పెట్టడం తప్పే లేదు అనిపించేలా ఉంటుంది. అలా ఆ క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ పెట్టి అండ్ ఆ క్యారెక్టర్ చాలా ఫాస్ట్గా ఎండ్ చేస్తారు. బట్ ఇందులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో ల్యాగ్ చేసినట్టుగా డ్రాగ్ చేసినట్టు ఫీలింగ్ వచ్చిన ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మళ్ళీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారి మంచి ఎమోషనల్ సీన్స్ తో ఎండ్ చేస్తారు. నాకైతే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది, చాలా క్రూయల్ గా చాలా వైలెంట్ గా ఉంటుంది అది. బట్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, అది ఎందుకు అనేది చూసాక తెలుస్తుంది. టోటల్ గా మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు నాకైతే ఈ మూవీకి టైటిల్ గా యానిమల్ అని టైటిల్ పెట్టడం కరెక్టా రాంగ్ అండ్ కన్ఫ్యూజన్ అయితే ఉండిపోయాను. ఎందుకంటే మూవీలో కొన్ని క్యారెక్టర్ డిజైన్ అండ్ కొన్ని క్రూయల్ సీన్స్ చూస్తే ఈ మూవీకి యానిమల్ టైటిల్ పెట్టడం తప్పలేదు అనిపిస్తుంది. కానీ బట్ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ స్టోరీ అంతా ఫాదర్ అండ్ సన్, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఎక్కువ స్టోరీ నడుస్తుంది. సో దానికి సంబంధించిన సీన్స్ చూసాను సేపు ఈ మూవీకి యానిమల్ టైటిల్ కాకుండా లైక్ నాన్నకు ప్రేమతో అన్నట్టుగా కొంచెం డిఫరెంట్ గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద ఒక టైటిల్ పెట్టుంటే బాగుండు అని అనిపించింది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, రణబీర్ కపూర్. యాక్చువల్గా నాకు రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ అంతగా నచ్చదు, బట్ ఈ యొక్క యానిమల్ మూవీలో ఈసారి తన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అనిపించింది. అండ్ రణబీర్ కపూర్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా డిజైన్ చేస్తుంటే బాగుండు.
సమ్ పోర్షన్స్ లో నాకు అర్జున్ రెడ్డి వైబ్స్ అయితే కనిపించింది. రష్మిక మందాన ఆ యాక్టింగ్ చాలా బాగుంది, క్యారెక్టర్ గా బాగానే డిజైన్ చేసుకున్నారు, మంచి మంచి యాక్టింగ్ స్కోప్ పడింది అండ్ బాగా పర్ఫామ్ చేసింది. అనిల్ కపూర్ హీ డిడ్ గుడ్ జాబ్, ఫాదర్ రోల్ గా చాలా బాగా ప్లే చేశారు. ఇంకా బాబీ డియోల్ అయితే ఇంకా ఆయన గురించి నన్ను అడగని అదేంటో, బాబీ డియోల్ యొక్క క్యారెక్టర్ బాగా రాసుకున్నా స్క్రీన్ టైం మాత్రం చాలా తక్కువగా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగా యాడ్ చేశారు, బట్ ఆయన క్యారెక్టర్ ఒక డ్యూరేషన్ ని ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళ వాళ్ళ రోల్స్ వరకు జస్టిఫై చేశారు. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది, సినిమాటోగ్రఫీ అయిన అమిత్ రాయ్ విజువల్స్ అయితే అమేజింగ్, ఇంకా మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఎమోషనల్ సీన్స్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లో సాంగ్స్ అదిరిపోయింది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో బ్యాంగిల్స్ కో అయితే నెక్స్ట్ లెవెల్. కమింగ్ టు రిటర్న్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, స్టోరీ కాన్సెప్ట్ బాగానే తీసుకున్నారు అండ్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం డైరెక్షన్ వరకు బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం బాగా డల్ అయిపోయింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లోనే మళ్ళీ స్క్రీన్ ప్లే మంచి ఎంగేజ్ చేసింది. కొంచెం సెకండ్ హాఫ్ పోర్షన్స్ కూడా కొంచెం ఎంగేజింగ్ గా రాసుకుంటే బాగుండు. అండ్ బాబు వీడియో క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నా కానీ ఆ క్యారెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయి సందీప్ రెడ్డి వంగ. అండ్ పోయిన్స్ ఒక ఇంటర్వ్యూలో రెండు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఒకటి, అర్జున్ రెడ్డి మూవీకి ఇంకా యానిమల్ మూవీకి కొంచెం సిమిలారిటీస్ ఉండదని చెప్పారు, అది ఫాల్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో చాలా సార్ అర్జున్ రెడ్డి యొక్క సిమిలారిటీస్ అయితే కొన్ని కనిపించాయి, బట్ ఫస్ట్ హాఫ్ ఆ సిమిలారిటీస్ ఎంజాయ్ చేశాను కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, అసలు మెయిన్ వైలెంట్ మూవీ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ యానిమల్ మూవీ ద్వారా చూపిస్తానని చెప్పారు. అండ్ హీ డిడ్ ఇట్. నిజంగానే ఈ యానిమల్ మూవీలో వైలెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టార్టింగ్ నుంచి అన్ని దగ్గర రత్నం అలా తుల్లుతూనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ రొమాంటిక్ అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది, సో చిన్నపిల్లలతో చూడడం మాత్రం ట్రై చేయకండి. సో ఈ వీకెండ్ లో బ్లడ్ బాత్ అయ్యి ఒక స్ట్రాంగ్ యాక్షన్ మూవీ డ్రామా చూడాలనుకుంటే యానిమల్ మూవీని ఒకసారి ట్రై చేయండి. అంతే గైస్, యానిమల్ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే, యానిమల్ మూవీ చూసాక మీకేనిపించిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చేది అయితే లైక్ చేయని, షేర్ చేయని, అన్నట్టు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అది ఒకటేయని. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.